ఏ అయినా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్లో లాగిన్ అవ్వండి వృషభ వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది ఆర్థిక పరమైన వ్యవహారాలని సర్దుబాటు చేసుకోగలుగుతారు కొన్ని జరిగినటువంటి సంఘ సంఘటనలు మీ ప్రమేయం లేకపోయినా మారుతున్నటువంటి సామాజిక పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల మీరు ఉద్యోగపరంగా నివాసం పరంగా స్థిరంగా ఉండగలుగుతారు మంచి అవకాశాలు కలిసి వస్తాయి మిమ్మల్ని అభిమానించే వాళ్ళకి గౌరవించే వాళ్ళకి మీకు ఒక స్థానాన్ని కల్పిస్తానికి అవకాశం కలుగుతుంది వాళ్ళు మాట మార్చకుండా మాన పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని వేరే వాళ్ళ కోసం వెతకుండా మీకే వాళ్ళు ఆఫర్ ఇస్తారు వివాహాది శుభకార్యాలు దూర ప్రాంత ప్రయాణాలు ఇవన్నీ కూడా లాభిస్తాయి ఎవరు ఎన్ని విధాలుగా మాట్లాడుకున్నా మీ అభిప్రాయాల్ని మీరు మార్చుకోరు ఏదైనా పద్ధతిగా ఉండాలి సాంప్రదాయానికి కట్టుబడి ఉండాలి ఇబ్బంది లేని వాతావరణాన్ని మనం ఏదో విధంగా ఎదుర్కోవాలి అని భావిస్తారు ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మీకు మీరుగా మిమ్మల్ని మీరు రుజువు చేసుకునేటువంటి కొన్ని బయట చేస్తారు మీ స్థాయిని మీ స్థానాన్ని ఏ రకంగా ఎగ్జిబిట్ చేసుకోవాలో దాన్ని చేయగలుగుతారు అదేవిధంగా కొంతమంది నూతన భాషలు నేర్చుకుంటారు కొంతమంది వ్యవసాయ సంబంధాల విషయాల్లో సంపూర్ణమైన పరిజ్ఞానంతో వ్యవసాయ సంబంధాల విషయాల్ని చూసుకుందామని చెప్పి భావిస్తారు అంతేకాకుండా ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ అదృష్టం అనేది కలిసి రావాలని చెప్పిన మీరు భావిస్తారు మీరు చేస్తున్న ప్రయత్నాలకి పడుతున్నటువంటి కష్టానికి తగినటువంటి తగినటువంటి అదృష్టం కలిసి వస్తుంది మీరు కష్టపడి మూడు నాళ్ళు కష్టపడి వ్యవహారాన్ని ఒక కొలికి తీసుకొని వస్తే దాన్ని మీరు ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని పనిచేస్తారు కష్టం ఒకటిది కిరీటం ఒకటిది కాకూడదు అనేటువంటి మీ యొక్క మానసికమైన ఉద్దేశం ఏదైతే ఉందో దాన్ని అమలు చేయగలుగుతారు ఈ రాశిలో జన్మించిన వారు కార్తీక మాసంలో అమృత మహాపాస్తు దోమనం చేయించండి కోటి ఉత్తరతోటి లక్ష ఒత్తులతోటి పదివేల ఒత్తులతో వెయ్యి ఒత్తులతోటి అది కుదరకపోతే మూడు వందల అరవై ఐదు ఒత్తులతోటి అష్టములుగా తేలతోటి చక్కగా కార్తీక దీపాన్ని వెలిగించండి మంచి ఫలితాలు సప్రాప్తిస్తాయి ఈ మాత్రమైనటువంటి కాశీ కార్తీక మాసంలో చక్కగా కార్యక్రమాలు చేసుకోవడం వల్ల శివార్చన చేయటం వల్ల అఖండమైన ఫలితాలు ఉంటాయని వేదాల్లోనే చెప్తున్నారు కాకపోతే సమయానికి గుర్తు చేసేవాళ్ళు అంటూ ఒకళ్ళు ఉండాలి కాబట్టి నేను చెప్తున్నాను ఒకటే చెప్పారు నా కార్తీకో సమమాస మాస నచదైవం శివాత్పరం న తీర్థం గంగా సపర నచవేదం సమం శాస్త్రం కార్తీక మాసానికి ఇచ్చినటువంటి మాసం లేదు పరమేశ్వరుని ఇచ్చినటువంటి దైవం లేడు గంగతో సమానమైనటువంటి జలం ఎక్కడా లేదు వేదంతో సమానమైనటువంటి విద్య అనేది లేదు అనే దీని యొక్క భావం